ఆవిడ కటాక్ష ధారలు ప్రపంచంలో ప్రతి చోట కురిసి కనబడుతున్నాయి. లక్ష్మీ కటాక్ష ప్రవచనం విన్నాక మీలో నాలో అందరిలో కూడా లక్ష్మీదేవి కటాక్ష కనకధారల్లా కురుస్తూనే ఉన్నది. కురియడం మానివేస్తే మన బ్రతుకు ఆగిపోతుందని ఎరుక కలిగితే చాలు ఈ ప్రవచనం ప్రయోజనం సిద్ధించినట్లే. అలాంటి భవ్యమైన లక్ష్మీదేవి యొక్క తత్వాన్ని మనకు చెప్పడం కోసమని కథల రూపంలో ఋషులు అందిస్తున్నారు. ఇక్కడ ఈ కథలు అనంత కాలంలో అనంత కల్పాల్లో జరిగే, కానీ మనకి ఆ కథల రూపంలో చెప్పి మన లోపల ఆ లక్ష్మీదేవి యొక్క జ్ఞానాన్ని కలిగించడం ఋషి యొక్క ఉద్దేశం. ఒక్కొక్క మన్వంతరంలో ఒక్కొక్క విధంగా లక్ష్మీదేవి వచ్చిందిట, ఇది గుర్తుపెట్టుకోవాల్సిన ఒక అంశం. ఇక్కడ చెప్పబడే లక్ష్మీ కటాక్షం అటు భాగవతం, ఇటు విష్ణు పురాణం, అటు దేవీ భాగవతం, ఇతర పురాణములు చెప్పుకుంటూ తాత్వికంగా వాటిని విశ్లేషిస్తూ దానితో పాటు వివిధ గ్రంథాల్లో లక్ష్మీ కటాక్షం పొందాలంటే మనం ఏం చేయాలో కూడా చెప్తున్నటువంటి అంశములు ఉన్నాయి. వాటన్నిటిని మనం తెలుసుకుందాం. అయితే ఇంత ఆశపడి ఈ రోజున మేము ఇంత ఎక్కువ సంఖ్యలో వస్తే లక్ష్మీ కటాక్షం అంటే కేవలం డబ్బు మాత్రమే కాదన్నాడు, రేపటి నుంచి రాక్కర్లేదు అనుకోవచ్చు. లక్ష్మి అంటే పుష్టి, తుష్టి. ఒక్కసారి లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం చదవండి, ఎంత కుంకుమ వేసేం కాదు పదం ఎంత అర్థమైందో ఆలోచించండి. ఇక్కడ అలాగే నేను కుంకుమ పూజలకి పువ్వుల పూజలకి వ్యతిరేకం నేను చెప్పట్లేదు, స్పృహ కలిగి చెయ్యండి అని చెప్తున్నాను. ఇక్కడ పుష్టి తుష్టి పేర్లు వచ్చే చదవండి. ఒక్కొక్క పేరుకి అర్థం తెలుసుకుంటూ ఉంటే అమ్మను మనం గుర్తించగలం. అటువంటి గుర్తింపు మనం పొందే ప్రయత్నం చేద్దాం. ఈ తల్లి ఒక్కొక్క మన్వంతరంలో ఒక్కొక్క విధంగా వ్యక్తమైందిట, అన్ని మన్వంతరాల్లో ఒకేలా కాదుట. మొట్టమొదటి స్వయంభూ మన్వంతరంలో ఆ తల్లి భృగు ప్రజాపతికి కుమార్తెగా భార్గవిగా వచ్చింది. ఇది ఆది మన్వంతరం. మన్వంతరాలు తెలుసు కదా, 14 మన్వంతరాల్లో మొట్టమొదటి మన్వంతరం స్వయంభూ మన్వంతరం, కల్పాది. అప్పుడు మనది ఇప్పుడు శ్వేతవరాహకల్పం. శ్వేతవరాహకల్పం యొక్క స్వయంభూ మన్వంతరంలో అమ్మవారు ఉద్భవించింది ఎలాగూ